वेलकम टू अवर चैनल ముఖ్యంగా ఈ రోజున 20వ తేదీన గురుగ్రహము వక్రీకరణ చెందిపోతూ ఉన్నాడు. అక్టోబర్ 18వ తేదీ వరకు దాదాపుగా 120 రోజుల పాటుగా వక్రీకరించబోతున్నటువంటి గురుగ్రహం యొక్క ప్రభావం వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ప్రాప్తించబోతున్నాయి, అదే విధంగా ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు అనేటటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగ్రహము వక్రీకరించడం వలన ఎందుకు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి, గురుగ్రహం యొక్క దృష్టి అనేది ఏ ఏ స్థానాలలో ఏ భావాలపైన ఉంటుంది, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. అసలు వక్రగతి అంటే ఏమిటి? మనం భూమి మీద నుంచి చూసినప్పుడు గ్రహాలు అనేవి వెనుకకు మరలతో ఉన్నట్లుగా, వెనుకకు పయనిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇది ఒక భ్రమ. నిజంగా గ్రహాలు వెనుకకు నడవవు, దేనినే వక్రగతి అని అంటారు. గురుగ్రహం అనేది జూన్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 18, 2020 వరకు కూడా వక్రీకరించబోతూ ఉన్నాడు. ఏ నక్షత్రాల మీద వక్రీకరణ చెందబోతూ ఉన్నాడు, ఈ యొక్క బృహస్పతి లేదంటే గురుగ్రహము దేవగురువు అని మనం చూసుకున్నప్పుడు జూన్ 20వ తేదీన మనకు శతభిష నక్షత్రం మీద గురుగ్రహము వక్రీకరణ చెందబోతూ ఉన్నాడు. ఈ యొక్క గురుగ్రహము ఈయన 19 జూలై 2021 వరకు కూడా దాదాపుగా శతభిష నక్షత్రం మీద వక్రీకరణ చేస్తాడు 21 రోజుల పాటు. దాని తర్వాత జూలై 20వ తేదీ రోజున 18/10/2021 వరకు కూడా మిగతా 4 నక్షత్రాల మీద, ధనిష్ట నక్షత్రం మీద వక్రీకరణ చేస్తాడు. రాహు నక్షత్రమైనటువంటి శతభిషం మీద 1 నెల రోజుల పాటు వక్రీకరణ చేస్తే, ధనిష్ట నక్షత్రం మీద 3 నెలల పాటు వక్రీకరణ చెందబోతూ ఉన్నాడు ఈ యొక్క గురుగ్రహము. దాని తర్వాత 18/10/2021 మరలా మకర రాశి నుంచి వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్కి వెళ్తారు. పయనం చెంది ధనిష్ట నక్షత్రం మీద నుంచి ఎప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశం చేస్తారో అని చూసినప్పుడు 20వ తేదీ నవంబర్ 2021 అప్పటి నుంచి కూడా ముందుకు వెళ్తారు, ఫార్వర్డ్ మోషన్ లో ఉంటారు. ఈ విధంగా కుంభరాశిలోనికి ప్రవేశం చేస్తారు. ఈ యొక్క వక్రగతి అనేది ఈ విధంగా ఉండబోతూ ఉంది. గురుగ్రహము అనేది మనకు ఉండేటటువంటి 9 గ్రహాలలో కూడా చాలా అతి ముఖ్యమైనటువంటి శుభగ్రహం ఏదైనా ఉందా అని తీసుకున్నప్పుడు ఈ యొక్క గురుగ్రహమే. ఈ జూపిటర్ అంటే ధనానికి, కుటుంబానికి, న్యాయానికి, ఆనందానికి, కుటుంబపరమైనటువంటి సంతోషానికి, విద్యకు, హయ్యర్ ఎడ్యుకేషన్కు, ఆధ్యాత్మికతకు, మతానికి, పూర్వజన్మకు, పెద్దలకు, గురువులకు, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి భావాలకు, ఎన్నో విషయాలకు కారకత్వం వహించేటటువంటి అద్భుతమైనటువంటి గ్రహణం ఏదైనా ఉందానంటే ఈ యొక్క గురుగ్రహమే. చాలా పెద్ద గ్రహం. ఈ గ్రహానికి ఉన్నటువంటి శుభతత్వం ఏంటంటే ఎక్స్పాన్షన్. గురువు యొక్క దృష్టి ఉంటే శుభత్వాలు కలుగుతాయి జీవితంలో. శని యొక్క దృష్టి పడితే, శని దృష్టి బాధిస్తే గురు దృష్టి ఆనందాలను, సంతోషాలను, సుఖాలను, భోగ భాగ్యాలను ఇలా కలుగచేస్తూ ఉంటుంది. శుభత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే మనము ఏవైనా ముహూర్తాలు చూసేటప్పుడు గురుగ్రహం యొక్క శుభదృష్టిని చూసినప్పుడు మనం ముహూర్తాలను పెట్టుకుంటాం. గురుగ్రహం యొక్క ఉండేలాగే చూసుకుంటారు. గురుగ్రహం తన ఉన్నటువంటి స్థానం నుంచి 5, 7, 9 స్థానాలలో ఉన్నటువంటి గ్రహాలను చూస్తాడు. గురుగ్రహం వక్రీకరణ చేస్తే ఎందుకు ఫలితాలు మారుతాయి అని తీసుకున్నట్లయితే, గురుగ్రహము శుభగ్రహం. ఇలాంటి శుభగ్రహమైనటువంటి ఈ గురుగ్రహము ఎప్పుడైతే వక్రీకరణ చేస్తుందో భూమికి కొంచెం దగ్గరగా వస్తుంది. శుభాలనిచ్చేటటువంటి గ్రహం కనుక శుభత్వం అనేది పెరుగుతుంది. భూమికి దగ్గరగా వస్తే దుష్ట గ్రహాలు వక్రీకరిస్తే కొంచెం చెడు ఫలితాలు వస్తాయి. కాబట్టి శుభగ్రహాలు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క గురుగ్రహం యొక్క వక్రగతి ఈరోజు జరగబోతూ ఉంది. ఈ యొక్క గురుగ్రహం యొక్క వక్రగతి ప్రభావం వలన వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావాలు రాబోతున్నాయి, ఈ రోజు నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు కూడా వక్రీకరణ చెందబోయేటటువంటి ఈ యొక్క గురుగ్రహము, ఈ యొక్క గురుగ్రహం యొక్క ప్రభావం వలన అద్భుతమైనటువంటి శుభయోగాలు, అమోఘమైనటువంటి యోగాలు అనేవి రాబోతూ ఉన్నాయి. వీరికంటూ ఒక సంఘంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పడుతుంది. ఈ శుభగ్రహమైనటువంటి ఈ యొక్క గురుగ్రహము ఈ వృషభ రాశి వారికి ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. పట్టి తెల్లా బంగారం అన్నట్లుగా ఉండబోతూ ఉంది. ఇక్కడ వృషభ రాశి జాతకులకు 10వ స్థానంలో, 10వ స్థానంలో గురుగ్రహము వక్రీకరణ అనేది జరగబోతూ ఉంది.
గురుగ్రహము యొక్క వృషభరాశి జాతకులకు అష్టమ లాభాధిపతి అయి దశమ స్థానంలో స్థితిగతులను పొంది వక్రీకరణ చెందబోతూ ఉన్నాడు. శతభిష నక్షత్రంలో ఒక నెల రోజుల కాలం పాటు ఒక మూడు నెలల కాలం పాటు సప్తమాధిపతి అయినటువంటి కుజ నక్షత్రమైనటువంటి ధనిష్ట నక్షత్రంలో ఫలితాలు ఎలా ఉంటాయనంటే వీరు ఏది అనుకుంటే అది జరిగేటటువంటి విధంగా ఫలితాలు అనేవి ఒక వృషభరాశి వారికి ఉండబోతూ ఉన్నాయి. ఏవైతే గతంలో ఉండిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వీరికంటూ ఒక ప్రసంగంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది సమాజంలో. అదేవిధంగా ఎవరైతే పబ్లిక్లో ఉండేవారు, రాజకీయ నాయకులు, ఇలాంటి వారికి మంచి అద్భుతవంతమైనటువంటి విలువ అనేది పెరుగుతుంది. సమయానికి ధనం అనేది చేతికి అందుతుంది. ఎలాంటి ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు అయితే ఉండనే ఉండవు. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో సడన్గా రావటము, ఎప్పటి నుంచో ఇస్తాము ఇస్తామని ఇవ్వకుండా ఉన్నవారు కూడా సడన్గా మీకు తెచ్చి ఇవ్వటము, అలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి మీ యొక్క లైఫ్లో ఈ యొక్క వృషభరాశి జాతకులకు. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా సతమతం అవుతూ ఉంటారు. ఏ కోర్స్ తీసుకోవాలి, ఎందులో జాయిన్ అవ్వాలి, ఏమిటి అనేది కూడా కొంచెం క్లారిటీ కూడా వస్తుంది. మంచి సహాయ సహకారాలు, సూచనలు, అద్భుతమైనటువంటి సూచనలు మీకు అందుతాయి. గురువుల యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఉంటాయి. కుటుంబ పరమైనటువంటి సంతోషం అనేది మీకు పెరగటం జరుగుతుంది. కుటుంబంలో ఆనంద ఉత్సవాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. గ్యాదరింగ్ గెట్ టుగెదర్ లాంటివి పెరుగుతాయి. మంచి వాహన యోగము, సంతాన యోగము కలుగుతాయి. గతంలో మీరు ఏవైతే అప్పులు చేసి ఉన్నారో అప్పుల నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు. ఎందుకనంటే గురుగ్రహం యొక్క శుభదృష్టి అనేది ఆరవ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేసినటువంటి అప్పుల నుంచి విముక్తి పొందుతారు. ధన రూపేణ సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇంకా చెప్పుకోవాలనంటే ఇక్కడ సప్తమ నక్షత్రం మీద గురుగ్రహము వక్రీకరణ చేస్తూ ఉన్నాడు 7-12 స్థానాలలో. కాబట్టి జీవిత భాగస్వామితో ఎవరైతే గతంలో కనుక ఇబ్బందులు తలెత్తే కొంత ఎడపాటు కలిగిన వారు కూడా మరలా దగ్గరవటము, మరలా ప్రేమాభిమానాలు పెరగటము, ఏకంగా ఒకటి కావటము జరుగుతూ ఉంటుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారు, విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నవారు, విదేశీ సంబంధాలు కలిగిన వారు, విదేశీ వ్యాపారాలు, విదేశీ కన్సల్టెన్సీ కానీ ఇలా ఏదైనా విదేశీ ప్రాంతాలతోటి సంబంధం ఉన్నవారు కూడా మంచి అవకాశాలు అనేవి పెరుగుతాయి. ఉద్యోగాల అవకాశాలు, వ్యాపార అవకాశాలు చాలా అద్భుతంగా మీకు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగాల పరమైనటువంటి విషయాలకి వచ్చినట్లయితే వృత్తి స్థానంలో గురుగ్రహం వక్రీకరణ చేశాడు కాబట్టి శుభగ్రహమైనటువంటి గురుగ్రహము ఏ స్థానం ఉంటే ఆ స్థానానికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇక్కడ గురుగ్రహము 2 6వ స్థానాల మీద 2, 6, 10 యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి మంచి ఫలితాలే ప్రాప్తించబోతూ ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి రెమెడీస్ ఏమిటంటే వృషభ రాశి వారు తీసుకోవలసినటువంటి రెమెడీస్ ఏమిటంటే గురుగ్రహం యొక్క అనుకూలతకు రావి చెట్టుకు నీరుని పోసి 1-7 ప్రదక్షిణలు నిత్యము చేయండి. ఎందుకనంటే రావి చెట్టు నుంచి ఆక్సిజన్ అనేది బాగా వస్తుంది. గురుగ్రహము ఆక్సిజన్కి కారకుడు. విష్ణు ఆలయాలను సందర్శించుకోండి. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నెయ్యి మరియు కర్పూరం కూడా అందచేయండి పూజారి వారికి. నుదుటిపై గంగం నిరంతరము పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.